భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైకాపా నాయకులు లేనిపోయిన ఆరోపణలు చేయడం సరికాదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నడికుదిటి ఈశ్వరరావు అన్నారు. విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఆమెపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం వ్యాపారం ద్వారా వైకాపా నాయకులు భారీ దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న నాసి రకం మద్యంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని పేర్కొన్నారు. మా అధ్యక్ష 21వ తేదీన వ్యవస్థాగతమైన, ఇది రాజకీయ సమావేశం కాదు, వ్యవస్థాగతమైన సమావేశానికి వస్తున్నారు. మేడంని రింగ్ రోడ్ దగ్గర నుంచి మనం వై జంక్షన్ దగ్గర నుంచి కూడా బైక్ ర్యాలీతో ఘన స్వాగతం ఏర్పాట్లు చేస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ఒక రాజకీయ నాయకులకి జరిగే ర్యాలీలో ఎలా ఉంటుందో పెద్ద ర్యాలీ, ఆ ర్యాలీతో పాటు మనం ఘన స్వాగతంగా తీసుకొస్తాం. ఆనంద గజపతి ఆడిటోరియంలో ఈ సమావేశం జరుగుతుంది. ఇది పూర్తిగా వ్యవస్థాగత పరంగా జరుగుతుంది. ఇందులో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు మాత్రమే పాల్గొంటారు. అయినప్పటికీ లంచ్ సమయంలో మన మీడియా